గోదావరి వరద ఉధృతిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, కవిత, ఏదైతే గోదావరి జిల్లాలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసి హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం మనం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఉండడం కూడా జరిగింది. ఒకసారి విజువల్స్ లో పరిశీలించవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిడబ్ల్యూసి హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా భద్రాచలం వద్ద నీటి మట్టం 66 అడుగులు పైగా చేరుకోనుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా 24 లక్షల నుంచి 25 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ధవలేశ్వరం బ్యారేజ్కు చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. సుమారుగా 17 లక్షల 75 వేల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చిన వెంటనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే సుమారుగా 6 జిల్లాల్లో 46 మండలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనపడుతుంది. ఏదైతే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 20 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 6 మండలాలు, అదేవిధంగా కాకినాడ జిల్లాలో 2 మండలాలు, అల్లూరి సీతారామ జిల్లాలో 5 మండలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ ఉంది. గంటకు 2 అడుగుల చొప్పున నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గంటలను పూర్తిగా గత 4 రోజుల నుంచి ఎత్తివేయడం కూడా జరిగింది. లక్షలాది క్యూసెక్ల వరద ప్రభావం కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద చూసుకుంటే నీటి మట్టం 15.8 అడుగులు చేరుకోవడం జరిగింది. సుమారుగా 16 లక్షల 27 వేల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువ విడుదల చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు కూడా కోనసీమ వ్యాప్తంగా మొత్తం 18 మండలాల్లోని 48 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మూడవ ప్రమాద హెచ్చరిక చేస్తే సుమారుగా 21 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా పీగన్నవరం, రాజోలు, మామిడి కుదురు, అల్లవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో చూసుకుంటే 2 చోట్ల ఏటుగట్లు బలహీనంగా ఉన్నాయని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరోపక్క రాజుల నియోజకవర్గంలో టేకిశెట్టి వారిపాలెం తదితర ప్రాంతాల్లో గండి కొద్దిగా అక్కడ వేటిగట్టు వీక్గా ఉండడంతో అక్కడ కూడా రక్షణ చర్యలు చేపట్టడం కూడా జరిగింది. అదేవిధంగా పీగన్నవరం మండలంలో మండిపులంక తదితర ప్రాంతాల్లో కూడా ఏటిగట్లు బలహీన స్థితిలో ఉండడంతో అక్కడ రక్షణ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గడిచిన 4 రోజులుగా కూడా ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద లక్షలాది క్యూసెక్ల వరద ప్రభావం వెళ్తూ ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా సుమారుగా చూసుకుంటే 2 నుంచి 3 అడుగుల నీటి మట్టం పెరుగుతూ ఉండేది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక్కొక్కసారిగా 2 నుంచి 3 అడుగుల నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. అయితే భద్రాచలం వద్ద ప్రస్తుతం 60 అడుగుల పైగా నీటి మట్టం చేరడంతో సుమారుగా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 14 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుధీర్ కుమార్తో పాటు చాలా మంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా 3 జిల్లాల కలెక్టర్లు, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, కోనసీమ జిల్లా కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ రోజు సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మొత్తం కోనసీమ వ్యాప్తంగా 20 మండలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఓటు స్టూడియో.